हेलो फ्रेंड्स, वेलकम बैक टू इमेज वन। फ्रेंड्स, ये नोटिफिकेशन एएमसी सेंटर नुंचि रिलीज अयिंदी। एएमसी अंटे आर्मी मेडिकल कॉप्स अंटारु। सो कंप्लीट ग्रूप सी की संबंधी नोटिफिकेशन। क्वालिफिकेशन 10th पास अयिंटे सरिपोतदि, एलांटि एक्सपीरियंस अवसरं लेदु, ट्रेल उन्नायि। अंड చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు అన్న, గ్రూప్ సి జాబ్స్కి యూనిఫామ్ ఉంటుందా అని చెప్పేసి. యూనిఫామ్ జాబ్స్ కంటే గ్రూప్ సి జాబ్స్ చాలా అంటే చాలా బెటర్. అండ్ నేనే చాలాసార్లు కూడా ఫీల్ అయినాను. సో ఈ ఫోర్త్ సైడ్ రాకుండా గ్రూప్ సి సైడ్ కనుక నేను ఎల్లుంటే ఇంకా నా కెరియర్ బాగుండేదేమో అని చెప్పేసి. సో ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆర్మీలోగా వచ్చి, ఐ మీన్ యూనిఫామ్ డ్యూటీలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, సో వాళ్ళని ఒకసారి మీరు అడగండి, గ్రూప్ సి బెటరా యూనిఫామ్ బెటరా అని చెప్పేసి. సో యూనిఫామ్లో ఏంది అంటే శాలరీ తక్కువ ఉండొచ్చు, బట్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎలాంటి గన్ డ్యూటీ ఉండదు, నైట్ డ్యూటీ అసలే ఉండదు. సో జస్ట్ ఏంది అంటే ఆఫీస్ టైం లాగా మార్నింగ్ 9కి వెళ్ళడము, ఈవినింగ్ 3:30-4కి వచ్చేయడము. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి మన స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, డిప్లేషన్ పైన వచ్చేసి నియర్లీ 10-15 ఇయర్స్ వరకు కూడా సర్వీస్ చేసుకోవడానికి మనకు అవుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఏవైతే వర్క్ చేస్తూ ఉన్నాయో, సో అవన్నింటికి కూడా మనం పోస్టింగ్ వెళ్ళొచ్చు అన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే తెలంగాణలో చేసుకునే వాళ్ళకి తెలంగాణలో పోస్టింగ్ రావచ్చు, ఏపీలో చేసుకునే వాళ్ళు ఏపీలో కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ మీకు కంప్లీట్గా జాబ్ కోసం ఎలాంటి డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి, డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా ఉన్నాను, మీరు అక్కడ నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చినారు. అండ్ ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను, టీఎస్ కానిస్టేబుల్ పడ్డది కదా, నేను దానికి అప్లై చేశాను, దానికే చదువుతాను, ఈ పోస్ట్లు అప్లై చేసుకున్నాను అని మాత్రం అనుకోకండి, ఓకేనా? సో మీకు జాబ్ వచ్చేంతవరకు, మీరు ట్రైనింగ్ వెళ్ళేంతవరకు కూడా మీకు ఏ పోస్టులు అయితే పడతాయో ప్రతి ఒక్కదానికి అప్లై చేసుకోండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్ రాయండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఓకేనా? సో అప్లికేషన్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్లాగో లోకల్ కానిస్టేబుల్ పడ్డది కదా, నాకు అది వస్తుంది కదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో అప్లై చేయకుండా మాత్రం ఉండకండి. సో చదువుకోండి, ఏ జాబ్ వచ్చినా పర్లేదు, జాబ్ రావడం ఇంపార్టెంట్ భయ్యా. జాబ్ రాకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి వాల్యూ ఇవ్వరు. జాబ్ రాకపోయినా, డబ్బులు సంపాదించకపోయినా మనకి మినిమం వాల్యూ అనేది ఉండదు. సో అప్లై చేసుకోండి. జాబ్ రావాలి అనుకుంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, ఇంపార్టెంట్. సో కనబడ్డ ప్రతి ఒక్క నోటిఫికేషన్ చూడండి, ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే పక్కగా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ రాయడము రాయకపోవడము తర్వాత మ్యాటర్ వదిలేసేయండి. సో ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. బార్బర్లో ఓవరాల్గా వచ్చేసి 9 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చినారు. సో ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18-25 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓబీసీ వాళ్ళు వచ్చేసి అప్ టు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చౌకీదారు, ఓవరాల్గా 12 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్స్సర్వీస్మెన్ కోటాలో కూడా ఇచ్చినారు. ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్ ఓవరాల్గా 3 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వీపర్, ఓవరాల్గా 35 వేకెన్సీ ఉన్నాయి. సో ఓవరాల్ ఈ నోటిఫికేషన్లో మనకి ఎక్కువ వేకెన్సీ నాకు తెలిసి సఫాయి వాళ్ళలోనే ఉన్నాయి. అండ్ హెల్త్ ఇన్స్పెక్టరు. అండ్ ఇంకా వర్క్ రోల్ చెప్పాలి అంటే, సో బార్బర్ అంటే మీకు తెలుసు, మన లోకల్లో ఏదైతే డ్యూటీ చేస్తారో అదే డ్యూటీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చౌకీదార్ అంటే వాచ్మెన్, నెక్స్ట్ ఎల్డీసీ అంటే లైక్ క్లర్క్. సో సఫాయి వాళ్ళ అంటే స్వీపరు, అక్కడ ఆఫీసెస్ కావచ్చు, ఆఫీసర్ ఇల్లులు కావచ్చు, క్లీన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కుక్, ఓవరాల్గా 3 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్, సో 8 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ సహాయిక అంట, సో దీంట్లో ఎక్కువ ఉన్నాయి, 53 వేకెన్సీ ఉన్నాయి. వాషర్మ్యాన్లో వచ్చేసి 17 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ఫిజికల్లీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు కూడా వేకెన్సీ అయితే మెన్షన్ చేశారు. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి, ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే చూసుకుందాము. అండ్ ఫస్ట్లీ ఇక్కడ బార్బర్ కోసం చూసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది స్టేట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీకు కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చౌకీదారు, సో 10th పాస్ అయితే సరిపోతుంది. దీని కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎల్డీసీ, సో డెఫినెట్గా 12th పాస్ అయి ఉండాలి. అండ్ టైపింగ్, మీకు టైపింగ్ వస్తేనే ఎల్డీసీకి అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో బెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఎల్డీసీనే. సో ఎందుకంటే కంప్లీట్గా ఆఫీస్ వర్క్, ఫైల్ వర్క్ మాత్రమే మనకు ఉంటుంది కాబట్టి. సో కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని వర్క్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వీపర్, సో దీనికి 10th పాస్ అంటే సరిపోతుంది. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్స్పెక్టర్, సో దీనికి 10th అడిగినారు. అండ్ శానిటరీలో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎవరైతే వర్క్ చేశారో ఒకసారి చూసి అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కుక్, సో 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో జస్ట్ మనకు కుకింగ్ వచ్చి ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మీట్,
సో మన దగ్గర ఇంటి దగ్గర ఇల్లు అవి ఇవి కడతారు కదా, సో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే వర్క్ ఉంటుంది. అండ్ సంచులు మోయడము సంచులు లావట్టడము అదే వర్క్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో దీనికి 10% సరిపోతుంది అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ రిజిస్ట్రేట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ సహాయత. సో దీనికోసం అంతగా తెలియదు. సో ఇది మెడికల్కి రిలేటెడ్, ఎవరైనా నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటే వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి మీ ఎలిజిబిలిటీకి ఉందా లేదా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాషర్మ్యాన్. సో దీనికి 10% సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం లేదు. సో జస్ట్ బట్టలు వాష్ చేయడము అండ్ ఐరన్ చేయడము వచ్చుంటే చాలు. సో ఇది కంప్లీట్గా మనకి క్వాలిఫికేషన్ కోసము. నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్ చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లెవెల్ వైజ్గా పే అనేది ఉంటుంది. సో ఇందులోనే కాదు ప్రతి ఒక్క ఫోర్స్లో ఇంత ఉంటుంది. సో కొన్నింటికి బేసిక్ పే తక్కువ ఉంటుంది, కొన్నింటికి ఎక్కువ అయితే ఉంటుంది, డిపెండింగ్ అపాన్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ రోల్. సో ఫస్ట్ ఇప్పుడు స్వీపర్ అనుకోండి, సో వాటి బేసిక్ పే వచ్చేసి 18,000. సో ఈ బేసిక్ పే కాకుండా మనకి ఏమేమి అలవేం దొరుకుతుంది అంటే డిఏ, సో ఇందులో 34% దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ దొరుకుతుంది. సో అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ 30-35,000 వరకు అయితే శాలరీ దొరుకుతుంది గ్రూప్ సిలో. నేను పర్ఫెక్ట్గా కనుక్కున్న తర్వాతే చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 19,900 ఉంది కదా, సో ఈ బేసిక్ పే వచ్చేసి మనకి ఎల్డీసీ వాళ్ళకనమాట. సో వాళ్ళ బేసిక్ పే 19,900, సో వీళ్ళకంటే 2,000 ఎక్కువ. సో వీళ్ళకు కూడా అంతే, అన్ని కలుపుకొని నియర్లీ 35,000 వరకు అయితే శాలరీ దొరుకుతుంది. నాకు తెలిసిన పర్సన్ ఒక మాట అన్నారన్నమాట, అంటే నంబర్ ఆఫ్ వీడియో చేస్తూ ఉన్నావు కదా, సో నిజంగానే అంతంత శాలరీలు వస్తాయా అంటే జస్ట్ ఇట్లా ఊడవడం వల్లనే నెలకి 30,000-35,000 ఇస్తారా అంటే ఇస్తారు బ్రదర్. సో ఇదేంది అంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పే స్కేల్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మీకు 18,000 బేసిక్ పే కనబడుతూ ఉందో, జస్ట్ 1 ఇయర్లో అది 26,000 కాబోతూ ఉంది బేసిక్ పే. అండ్ చాలామంది న్యూస్ చూసే ఉంటారు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో యాజ్ పర్ ద రూల్ అయితే అది మనకి 2024లో రావాలి, అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం ముందే డిక్లేర్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో మ్యాక్స్ ఇయర్ ఎండింగ్ వరకల్లా కావచ్చు, లేకపోతే 2023 స్టార్టింగ్ వరకల్లా మనకి ఇప్పుడు ఏదైతే 18,000 బేసిక్ పే ఉందో అది 26,000 కాబోతూ ఉంది. సో అప్పుడు మీ గ్రాస్ ఎంత అవుతుంది అంటే 45-50,000 మధ్యలో వస్తుంది. సో ఎంత అదృశ్యం ఉండే చూడండి, ఐ మీన్ ఎంత లక్ ఉండాలి ఈ జాబ్ రావాలి అంటే. సో మార్నింగ్ ఒక 2 అవర్స్ వర్క్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ వర్క్, రిమైనింగ్ టైం మొత్తం ఖాళీ. సో జస్ట్ 4 అవర్స్ వర్క్ చేస్తే మీకు 40,000 జీతం ఇస్తూ ఉన్నారు. కొంచెం కష్టపడండి, నెలకి 40,000 జీతం దొరుకుతుంది, ఇయర్లీ 60 లీవ్స్ దొరుకుతాయి, సాటర్డే సండే కాకుండా 60 లీవ్స్. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క గ్రూప్ సి జాబ్స్కి కూడా మీరు అప్లై చేసుకోండి, ఒక్కసారి ఎగ్జామ్ రాయండి. సో అది ఏదైతే మిస్టేక్ చేసినారో సెకండ్ ఎగ్జామ్లో ఆటోమేటిక్గా మీరు గెయిన్ చేసుకోగలుగుతారు ఆ మిస్టేక్ని. సో ఇది ఫ్రెండ్స్ పేస్కల్ కోసము. మీకు ఇంకేమైనా పేస్కల్ కోసం డౌట్స్ ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కంప్లీట్గా ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. బై పోస్ట్ ద్వారా అయితే మనం మన డీటెయిల్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టిల్ ఎండ్ వరకు కూడా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం 100 రూపీస్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది, అది కూడా బై పోస్ట్ ఆఫీస్ ద్వారా. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఐపీఓ అని చెప్పేసి అడగండి, 100 రూపీస్ ఇస్తే ఇస్తారు. సో ఇక్కడ హెచ్లో మెన్షన్ చేశారు కదా, ఈ అడ్రస్కి అయితే మనం ఐపీఓ తీయాల్సి ఉంటుంది. సో ఐపీఓ అంటే ఏం లేదు, మనం ఫీజు కట్టినట్టు రిసిప్ట్ ఇస్తారన్నమాట. సో ఆ రిసిప్ట్తో పాటు మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అప్లికేషన్ ఫాము, సో నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి 2 జిరాక్స్లు తీసుకొని వాటిని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సితో అప్లై చేసుకుంటే ఎస్ఎస్సి మెమో జిరాక్స్, ఇంటర్తో అప్లై చేసుకుంటే ఇంటర్ మెమో జిరాక్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ వాటికి అప్లై చేస్తూ ఉన్నారో వాటికి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు. సో ఇవి మనం యాడ్ చేయవలసిన డాక్యుమెంట్స్. మీరు ఒకటే పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటేనేమో ఒక ఎన్వలప్ తీసుకోండి, లేదు నంబర్ ఆఫ్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే నంబర్ ఆఫ్ ఎన్వలప్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్వలప్ తీసుకోండి, ఎన్వలప్ పైన రాయాల్సిన అడ్రస్ కూడా ఇదే, కమాండెంట్ కమాండ్ హాస్పిటల్ అని చెప్పేసి కోల్కతా అడ్రస్ ఇచ్చినారు కదా. సో పిన్ కోడ్ అయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా వచ్చేసి మనకి 45 రోజుల టైం అయితే ఇచ్చినారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి జూలై 14 వరకు కూడా మనకు టైం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్. సో ఓవరాల్గా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. సో ట్రేడ్ టెస్ట్లో పాస్ అయినాం అనుకోండి, సో మెరిట్ లిస్ట్కి పంపిస్తారు, అక్కడ మనకి కనుక స్కోర్ ఎక్కువ ఉందనుకోండి డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. అండ్ దీనిలో ఎలాంటి రన్నింగ్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఏది కూడా ఉండదు. మెయిన్గా మెడికల్ అయితే ఉండదు, ఓకేనా. సో మెడికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే బెస్ట్ గ్రూప్ సి జాబ్ అన్నమాట. సో అప్లై చేసుకోండి, ఎలాంటి మెడికల్ లేకుండా మీరు అండర్ డిఫెన్స్లో అయితే వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనం పంపించాల్సిన అప్లికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫామ్ చెప్తా ఉన్నాను. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అది రాసేయండి. సో నెక్స్ట్ పేపర్ అని ఇచ్చినారు కదా, సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని పెట్టేయండి సరిపోతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేటెడ్ అంటే మీకు నోటిఫికేషన్లో దొరుకుతుంది, అది వేసేయండి. నెక్స్ట్ చూసి ఇక్కడ ఫోటో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు తెలుసు. అండ్ ఫుల్ నేమ్ అంటే మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నింపేసేయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫాదర్ నేము, మదర్ నేము, ఫోర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే అది వేసేయండి. అండ్ ఏజ్ అంద లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అని అడుగుతూ ఉన్నారు కదా, జూలై 14, 2022 వరకు మీ ఏజ్ అయితే ఎంతైతే ఉంటుందో, సో ఇయర్స్ మంత్స్ డేస్ ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ, సో ఏ కేటగిరీ అయితే అక్కడ టిక్ చేసి అక్కడ రాసేయండి. నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజన్ అంటే హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. నెక్స్ట్ వచ్చేసి 8th and 9th మీ అడ్రస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇవి ప్రాపర్గా వర్క్ అయ్యేటివి అండ్ పర్మనెంట్వి మాత్రమే ఇవ్వండి. సో ఇప్పుడు ఆఫ్లైన్ నోటిఫికేషన్స్కి ఏమైపోయింది అంటే పోస్ట్ ద్వారా వస్తలేదు, సో మీకు మళ్ళీ ఆన్లైన్లోనే చెప్తా ఉన్నారు. సో మీకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, సో మీరు ఇక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో కాబట్టి మెయిల్ అండ్ నెంబర్ వర్క్ అయ్యేవి మాత్రమే ఇవ్వండి. 9th వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. అండ్ 10th వచ్చేసి అయితే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్ కనుక మీరు యాడ్ చేశారనుకోండి, సో ఎస్ ఐ హ్యావ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలా మెన్షన్ చేయండి. సో 11th మీకు అవసరం లేదు, వదిలేసేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీరు సెకండ్ ఫామ్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సో పైన మీ సిగ్నేచర్ చేసి కింద మీ పేరు అనేది రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి యాడ్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, 3 సెల్ఫ్ అటాచెడ్ ఫోటోగ్రాఫ్స్. సో ఫోటో పైన మీ సంతకం అనేది చేసి, సో ఏదైతే మనం ఎన్వలప్ తీసుకున్నామో ఆ ఎన్వలప్లో వేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీడీ అని చెప్తా ఉన్నారు కదా, సో డీడీ అయినా ఐపీఓ అయినా ఏదైనా పర్లేదు, సో దానిపైన ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ అండ్ డేట్, సో అవి ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ అటాచెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అడుగుతూ ఉన్నారు కదా, సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్నైతే మీరు మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ యాడ్ చేశారో, సో 5 అయితే 6, 5 అయితే 5, 6 అయితే 6 ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్, మేల్ అయింది అనుకోండి లెఫ్ట్ వేసేయండి, ఫీమేల్ అయితే రైట్ వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సో మీ సంతకం అయితే చేసేయండి. సో ఇది కంప్లీట్గా అప్లికేషన్ కోసము. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.